హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు షీ టాలీ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఐఎం భారతి ఈరోజు వీడియోలో నేను మీకు ఇంపార్టెంట్ అప్డేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మనకి జీఎస్టీలో ఈరోజు మార్నింగే న్యూ అప్డేట్ అనేది రిలీజ్ చేశారు జిఎస్టీ గవర్నమెంట్ వాళ్ళు జిఎస్టీలో ఆ న్యూ అప్డేట్ ఏంటి ప్లస్ దాంట్లో మనకి ఏ డీటెయిల్స్ యూజ్ అవుతాయో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం ద్వారా నేను అప్లోడ్ చేసే న్యూ అప్డేట్స్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి మీరు మిస్ కాకుండా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ జిఎస్టిఆర్ వన్ రిటర్న్ ఫైలింగ్లో చేంజెస్ చేశారు మనం జిఎస్టిఆర్ వన్ రిటర్న్ ఆన్లైన్లో ఫైలింగ్ చేసుకునేటప్పుడు జిఎస్టిఆర్ వన్ రిటర్న్ ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ చేశారండి అదొకటి చేంజ్ చేశారు ఫైలింగ్ ప్రొసీజర్ అంతా సేమ్గా ఉంటుంది జిఎస్టిఆర్ వన్ రిటర్న్ ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేశారు అంతే సో ఆ న్యూ ఇంటర్ఫేస్లో ఏమేమి ఉంటుంది ఎలా ఫైల్ చేసుకోవాలో చూద్దామండి సో జిఎస్టిఆర్ వన్ న్యూ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది సో ఈ జిఎస్టి గవర్నమెంట్ వాళ్ళు అప్డేట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారు సో మనం చూద్దాం ఇప్పుడు మనం జిఎస్టి పోర్టల్కి వెళ్ళామంటే చూడండి సో ట్వంటీ సిక్స్త్ లెవెన్న న్యూ అప్డేట్ అనేది రిలీజ్ చేశారు ఇంప్రూవ్మెంట్ ఇన్ జిఎస్టీఆర్ వన్ అని ఇంప్రూవ్మెంట్స్ ఇన్ జిఎస్టిఆర్ వన్ అని సో మనం ఇక్కడ క్లిక్ చేసామంటే ఏమేం చేంజెస్ చేశారో మనకు తెలిసిపోద్దండి సో ఇంప్రూవ్మెంట్స్ ఇన్ జిఎస్టిఆర్ వన్ సో మనకైతే జిఎస్టిఆర్ వన్ ఇంటర్ఫేస్ మొత్తం చేంజెస్ చేశారు చూడండి ఇక్కడ ఇలా యాడ్ రికార్డు డీటెయిల్స్ అని ఈ టేబుల్స్ అన్ని ఒకే దగ్గర పెట్టారు సో ఇంతకు ముందు అయితే మనం పాత పద్ధతిలో జిఎస్టిఆర్ వన్ రిటర్న్ ఆన్లైన్లో ఫైల్ చేసుకునేటప్పుడు మనకి ఈ టేబుల్స్ అన్ని కొన్ని కన్ఫ్యూజింగ్ గా ఉండేవి అంటే మిక్స్ చేసేసారు అన్నీ మనము సేల్స్ రికార్డ్స్ అనేవి యాడ్ చేసే టేబుల్సు ప్లస్ అమాండెడ్ టేబుల్సు డెబిట్ నోటు క్రెడిట్ నోటు ఇవన్నీ మిక్స్ చేయడం వల్ల మనం కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళం కానీ ఇక్కడ సబ్ మనము రికార్డ్స్ ఏ ఏ టేబుల్స్లో యాడ్ చేయాలో అవన్నీ సపరేట్గా అదే అదేవిధంగా అమాండెడ్ రికార్డ్ డీటెయిల్స్ సపరేట్గా ఇచ్చేశారు దీనివల్ల మనకి కన్ఫ్యూజింగ్ అనేది ఉండదు సో ఇది ఒకటి మనకి చేంజ్ అయింది సో ఇక్కడైతే ఇంతకుముందు మనకి బీటు బి ఇన్వాయిస్లు ఉండేవి అదే టేబుల్ ఇక్కడ కూడా ఉంది అదేవిధంగా బీటుసీ లార్జ్ కూడా ఉంది అదే టేబుల్ ఇక్కడ కూడా ఉంది అన్ని పక్కన పక్కనే ఇచ్చేసారండి బీటుబి ఇన్వాయిసెస్ బీటూసీ లార్జ్ ఇన్వాయిస్ టేబుల్ ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ బీటుసీ అదర్స్ నిల్ రేటెడ్ సప్లైస్ క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్స్ అదేవిధంగా అన్ని టేబుల్స్ మనకి అన్ని అమాండెడ్ అన్ని రికార్డు డీటెయిల్స్ ఒకే తావను ఇచ్చేశారు మనము రికార్డ్స్ యాడ్ చేయాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసి రికార్డ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు మన బిల్స్ డీటెయిల్స్ అదేవిధంగా మనం బీటుబి ఇన్వాయిస్లో ఎన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశామో ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చేసారు చూడండి ఇది కూడా మనకి న్యూ ప్రొసీజర్ అండి సో ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ చేశారు బీటూసీ లార్జ్ ఇన్వాయిసెస్ అనేవి మనం ఫైవ్ అప్లోడ్ చేశాము ఎక్స్పోర్ట్ ఇన్వాయిస్ ఎన్ని అప్లోడ్ చేసాము బీటుసీ అదర్స్లో ఎన్ని ఇన్వాయిసెస్ అప్లోడ్ నిల్ నిలిరేటర్స్ అప్లైస్ లేవు మనకి క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్స్ సిక్స్ అప్లోడ్ చేశాము ఇలా మనము ఈ డాక్యుమెంట్స్ అనేవి ఎన్ని అప్లోడ్ చేశామో మనం ఇక్కడ చూసుకోవచ్చు మనం రికార్డ్స్ అనేవి యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసి యాడ్ అదే అదేవిధంగా ఇక్కడ మనము అన్ని రికార్డ్స్ యాడ్ అండి చూడండి డాక్యుమెంట్స్ ఇష్యూడ్ అండ్ వైస్ ఈ అన్ని టేబుల్స్ ఒకే తవనిచ్చేసారు అదే మనకి అమాండెడ్ డీటెయిల్స్ అనేది వేరే టేబుల్లో కింద ఇచ్చారండి అమాండ్ రికార్డ్ డీటెయిల్స్ అమాండ్ అంటే మనము జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేస్తే వాటిని ఎడిట్ చేసుకోవచ్చు ఆ కాలమ్స్ అన్నీ ఆ టేబుల్స్ అన్ని మనకి వాళ్ళు సపరేట్గా ఇచ్చేసారు చూడండి అమాండెడ్ బీటు బి ఇన్వాయిస్ మనం బీటుబి ఇన్వాయిసెస్లో ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఈ కాలంలో ఎడిట్ చేసుకోవచ్చు అమాండెడ్ బీటుసీ లార్జ్ ఇన్వాయిసెస్ అమాండెడ్ ఎక్స్పోర్ట్ ఇన్వాయిసెస్ ఇలా మనకి ప్రతి ఒక్కదానికి సో ప్రతి ఒక్క ఇన్వాయిస్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు మిస్టేక్స్ చేసినప్పుడు సో ఆ కాలమ్స్ అన్నీ కూడా చేంజ్ చేశారు ఇక్కడ కూడా మనం ఎన్ని అమాండ్మెంట్ చేసామో ఇక్కడ ఈ బాక్సెస్లో డిస్ప్లే అవుతాయి మనకి సో నెక్స్ట్ మనము అమాండెడ్ డీటెయిల్స్ అమాండ్ రికార్డ్ చేయాలి అనుకుంటే ఈ బ్లూ కలర్ బాక్స్ పైన క్లిక్ చేసి మనం రికార్డ్ చేసుకోవచ్చు సో జిఎస్టిఆర్ నెక్స్ట్ మనకి ఈ అమాండ్ రికార్డ్ డీటెయిల్స్ యాడ్ రికార్డ్ డీటెయిల్స్ ఇంటర్ఫేస్తో పాటు మనకి ఇక్కడ ఇంకొక చేంజ్ కూడా ఉంది కలర్ కోడింగ్ అనేది కూడా న్యూ చేంజ్ జిఎస్టీ పోర్టల్లో ద డాక్యుమెంట్ కౌంట్ ఫర్ ఈచ్ టైల్ టేబుల్ హ్యాస్ బీన్ మేడ్ మోర్ ఇంపర్మేటివ్ విత్ కలర్ కోడింగ్ ద స్టేటస్ ఆఫ్ అప్లోడెడ్ సేవ్డ్ పెండింగ్ ఎర్రడ్ అంటే మనకి కలర్ కోడింగ్ అని వచ్చారు మనం ఇంతకు ముందు జిఎస్టిఆర్ త్రీ బి రిటర్న్స్ ఫైల్ చేసుకునేటప్పుడు జిఎస్టిఆర్ వన్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే జిఎస్టిఆర్ వన్కి త్రీ బీకి మ్యాచ్ కానప్పుడు మనకి ఇలాగ ఎర్రర్స్ రెడ్ కలర్లో డిస్ప్లే అవుతాయి బాక్సు అదేవిధంగా మనం జిఎస్టిఆర్ వన్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు సో ఆ ఇన్వాయిసెస్లో ఏదైనా మిస్టేక్ ఉన్నప్పుడు ఇలా దేంట్లో అయితే ఎర్రరు దేంట్లో అయితే మిస్టేక్ ఉంటుందో దేన్నైతే మనం సేవ్ చేయలేదు సో ఎర్ర దేంట్లో అయితే మిస్టేక్ ఉంటుందో అది మనకి ఇలా రెడ్ కలర్లో డిస్ప్లే అవుతుందండి రెడ్ కలర్ కలర్లో ఉంటే ఎర్రర్ అని అర్థము సో ఎర్రర్ అని అర్థము సో కలర్ కోడింగ్ ఆప్షన్ కూడా మనకి తీసుకొచ్చారు ఇక్కడ ద స్టేటస్ ఆఫ్ అప్లోడ్ సేవ్డ్ సో ఇలా రెడ్ గ్రీన్ కలర్లో ఉంటే సేవ్ అని అర్థము సో ఇలా బ్లూ కలర్లో ఉంటే పెండింగు సో ఇలా రెడ్ కలర్లో ఉంటే ఎర్రర్ అని అర్థము సో మనం అప్లోడ్ చేసిన ఇన్వాయిసెస్లో ఎర్రర్స్ ఉన్నాయి మనం కరెక్ట్ చేసుకోవాలని అర్థమండి సో డాక్యుమెంట్స్ విత్ దేర్ కౌంట్ ఆల్సో బి మేడ్ అవైలబుల్ సో మనం డాక్యుమెంట్స్ ఎన్ని అప్లోడ్ చేసామో వాటిని కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు ఇక్కడ సో సో మనము జిఎస్టిఆర్ వన్లో ఇంటర్ఫేస్ చేంజ్ చేశారు ఇంటర్ఫేస్లో మనకి యాడ్ డీటెయిల్స్ బాక్సెస్ చేంజ్ చేశారు అమాండెడ్ డీటెయిల్స్ బాక్సెస్ చేంజ్ చేశారు అమాండ్ డీ అమాండ్ రికార్డ్ డీటెయిల్స్ యాడ్ రికార్డ్ డీటెయిల్స్తో పాటు ఇలా కోడ్ కోడ్ కలర్ కోడింగ్ ఆప్షన్ కూడా తీసుకొచ్చారు వాళ్ళు మనం ఇన్వాయిసెస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే అవన్నీ రెడ్ కలర్లో డిస్ప్లే అవుతాయి మనం అక్కడ క్లిక్ చేసుకొని మిస్టేక్స్ కరెక్ట్ చేసుకున్న తర్వాత సో అవి నార్మల్ బ్లూ కలర్కి చేంజ్ అవుతాయండి సో ఇది ఇంపార్టెంట్ చేంజ్ ఆన్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలో నేను ఇంకొక వీడియోలో కొత్త పద్ధతిలో మనం ఎలా ఫైల్ చేసుకోవాలో నేను ఇంకొక వీడియోలో అప్లోడ్ చేస్తానండి సో ఇప్పుడు ఇంకా ఓపెన్ అవ్వట్లేదు సో ఇప్పుడే వీళ్ళు ఆల్టరేషన్ చేస్తున్నారు జిఎస్టి పోర్టల్లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మొత్తము సో వన్సు జిఎస్టీఆర్ వన్ రిటర్న్ న్యూ ఫైలింగ్ వచ్చిన తర్వాత న్యూ పద్ధతిలో జిఎస్టిఆర్ వన్ రిటర్న్ ఫైలింగ్ అనేది ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో ఇప్పుడు ఒకసారి మనం లాగిన్ అవుదాము జిఎస్టీ పోర్టల్కి లాగిన్ అవుదాము సో లాగిన్ అయ్యి మనం చూద్దాము సో ఆ పోర్టల్ అనేది సో లాగిన్ అయ్యి జిఎస్టిఆర్ వన్ రిటర్న్ ఫైలింగ్ అనేది ఓపెన్ అవుతుందేమో చూద్దాము ఒకసారి లాగిన్ అయ్యి జిఎస్టీ పోర్టల్కి లాగిన్ అయిన వెంటనే రిటర్న్ డాష్ బోర్డ్కి వెళ్తాము సో రిటర్న్ డాష్ బోర్డ్లో మనము ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ సెలెక్ట్ చేసుకుంటాము క్వార్టర్ సెలెక్ట్ చేసుకుంటాము మంత్ సెలెక్ట్ చేసుకుంటాము నవంబర్ మంత్ రిటర్న్సే మనం ఫైల్ చేయాలి సర్చ్ క్లిక్ చేసుకుంటాము సర్చ్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ జిఎస్టిఆర్ వన్ ప్రిపేర్ ఆన్లైన్ ఆఫ్లైన్ వస్తుంది ప్రిపేర్ ఆన్లైన్ తీసుకున్నాను ఇలా న్యూ పద్ధతిలో మనం రిటర్న్స్ ఎలా ఫైల్ చేసుకోవాలో ఇంటర్ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయిందండి ఇంటర్ఫేస్ మొత్తం మనకి చేంజ్ అయిపోయింది సో ఇక్కడ చూసామంటే యాడ్ రికార్డు డీటెయిల్స్ మన టోటల్ మన కంపెనీలో ఉండే సేల్స్ బిల్స్ అన్ని ఇక్కడ మనం రికార్డ్ చేసుకోవచ్చు ఒకే దగ్గర అదేవిధంగా అమాండెడ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇక్కడ యాడ్ రికార్డ్ డీటెయిల్స్ అమాండ్ రికార్డ్ డీటెయిల్స్ ఇచ్చారు అంటే ఇది అమాండ్ రికార్డ్ డీటెయిల్స్ ఇక్కడ క్లిక్ చేశామంటే చూడండి అమాండ్ బీటు బి ఇన్వాయిస్ అమాండెడ్ బీటు సి ఇన్వాయిసెస్ సో ఇలా అమాండ్మెంట్ అని ఇది మొత్తం ఇంటర్ఫేస్ చేంజ్ చేశారండి మొత్తం ఇంటర్ఫేస్ అనేది చేంజ్ చేశారు సో నెక్స్ట్ వీడియోలో నేను జిఎస్టిఆర్ వన్ రిటర్న్ అనేది న్యూ పద్ధతిలో ఆన్లైన్లో ఎలా ఫైల్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్ టు దట్ కీప్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్